ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఆమె సోదరి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇడుపుల పాయలో భేటీ అయ్యారు. సునీతారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న వేళ ఈ ఇద్దరు సమావేశం కావడం కడప జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం సునీత ఆమెను కలవడం ఇదే తొలిసారి. ఈ ఇద్దరు అక్క చెల్లెళ్లు కలిసి ముందుగా ఎడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. అనంతరం గెస్ట్ హౌస్ కు చేరుకుని ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రాజకీయ పరమైన అంశాలు చర్చకు వచ్చాయా, కుటుంబాలకు సంబంధించిన విషయాలపై మాట్లాడుకున్నారా అన్నది క్లారిటీ లేదు. తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వైఎస్ సునీతారెడ్డి న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నారు. సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశించడం, సిబిఐ విచారణ వేగవంతం చేయడం వైఎస్ కుటుంబంలోని వ్యక్తుల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని సిబిఐ అరెస్ట్ చేయగా వారంతా జైల్లో ఉన్నారు. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. భాస్కర్ రెడ్డితో పాటు ఇతరులు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న సంగతి తెలిసిందే. సునీతారెడ్డి ఓవైపు తన తండ్రి హత్య కేసుపై పోరాటం చేస్తూనే మరోవైపు పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.